చందమామ కథ నీతి తప్పినవాడు. పూర్వం ఒకప్పుడు మణిపురి రాజ్యాన్ని శశాంకుడని రాజు పరిపాలించేవాడు. అతడు తన రాజ్యంలో ధర్మాన్ని నాలుగు పాదాల నడుపుతూ పాలన సాగిస్తున్నాడు. అయితే శశాంకుడికి ఒక్కటే చింత పట్టుకున్నది, తన రాజ్యంలో ధర్మం నిలిచి ఉన్నా ఎవరికీ సంతోషం లేదు. తెల్లవారింది మొదలు చీకటి పడే వరకు ఎవరి పనులు వాళ్ళు చక్కబెడుతూ పోతూ ఉంటారు. కానీ ఎవరి మొహాన చిరునవ్వు అనేది కనబడదు. ప్రజల్ని సంతోషపెట్టడానికి ఏమి చేయాలా అని శశాంకుడు తీవ్రంగా ఆలోచించసాగాడు. ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కానీ లాభం లేకపోయింది. రాజుకి విసుగెత్తింది. మంత్రికి రెండు రోజులు గడువు ఇచ్చాడు. గడువులోగా ప్రజల ముఖాల మీద చిరునవ్వు కనబడకపోతే మంత్రి మెడ మీద తలకాయ ఉండటానికి అర్హత లేదన్నాడు. మంత్రికి ఏమీ తోచక అడవిలోకి పారిపోయాడు. తోవలో అతనికి ఒక ముని కనిపించాడు. మంత్రి ఆయనకు సాష్టాంగపడి కష్టం నివారించగలవాడేమో అని ఆయనను రాజమహల్కు తీసుకువచ్చాడు. రాజు మునీశ్వరునికి ఆతిథ్యం ఇచ్చాడు. తర్వాత ఆ మహానుభావుడితో, రాజు, మా రాజ్యంలో ఎవరికీ సంతోషం లేదు, అందుచేత మాకు ఆనందం లేదు. అసలు మాకు ఈ జన్మలో సంతోషం అనేది లేనే లేదా మహాత్మా అంటూ అడిగాడు. అందుకు మునీశ్వరుడు, లేకేం మహారాజా, మీ రాజ్యంలో ఏ ఒక్కరైనా నీతి తప్పి ఉన్నట్టయితే ఆ తరువాత రాజ్యంలో సంతోషం వెల్లివిరుస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ మాటలు విని రాజు, మంత్రి మళ్ళీ అనేక విధాలా ప్రయత్నాలు చేసి చూశారు. కానీ ప్రజల్లో ఏ ఒక్కరూ ధర్మం తప్పేటట్టు కనబడలేదు. ఒకనాడు తెల్లవారుజామున రాణి చిరునవ్వుతో వచ్చి శశాంకుని లేపింది. మందహాసంతో ఉన్న భార్యని చూసి రాజు ఆశ్చర్యపోయాడు. బయటికి వచ్చేటప్పటికీ సేనాధిపతి, మంత్రి మాట్లాడుకుంటూ బిగ్గరగా నవ్వుకుంటున్నారు. రాజు దాసదాసి జనాన్ని చూశాడు. అందరి ముఖాలలోనూ సంతోషం పూర్తిగా తొణికిసలాడుతూ ఉంది. రాజు మనస్సుకు ఎంతో శాంతి ఏర్పడింది. మంత్రిని పిలిచి, రాజ్యంలో ఎవరు నీతి తప్పారో పిలిపించి అర్ధరాజ్యం బహుకరించమన్నాడు. మంత్రి వెళ్ళి రాజ్యమంతా గాలించి వచ్చాడు. కానీ ఎవరూ నీతి తప్పినట్టు కనపడలేదు. శశాంకుడు విదూషకుణ్ణి పిలిపించాడు. నువ్వు ఇన్నాళ్ళు మా సొమ్ము తింటూ కూర్చున్నావు, కానీ మమ్మల్ని నవ్వించిన పాపాన పోయావా? మన రాజ్యానికి నిన్న ఒక మునీశ్వరుడు వచ్చాడు. అతడు వచ్చినప్పటి నుండి మన ప్రజలకి సంతోషం కలిగింది. నువ్వు ఇప్పుడే ఆయన దగ్గరకు వెళ్ళి ఆ కీలకం ఏదో తెలుసుకుని రా అని విదూషకుని పంపించాడు. విదూషకుడు వెళ్ళి రోజులు వారాలు గడిచాయి. కానీ అతడు తిరిగి వచ్చే సూచన కనబడలేదు. మంత్రిని పంపించాడు రాజు. మంత్రి తిరిగి రాలేదు. అందుచేత రాజు స్వయంగా బయలుదేరి మునీశ్వరుడి ఆశ్రమానికి వెళ్ళాడు. తక్కిన వారిలాగానే రాజు తిరిగి రాలేదు. రాజు కూడా తిరిగి రాకపోయేసరికి రాణికి కంగారు పట్టుకుంది. యువరాజును పంపిద్దామనుకుంది రాణి. కానీ ఒక్కగానొక్క కొడుకును పంపించి వేస్తే రాజ్యానికి పాలకులు ఎవరు ఉండరు కదా. అందుచేత అతన్ని పంపకుండా ఊరుకున్నది. ఇక మణిపురి రాజ్యానికి పక్కనే ఒక సామంత రాజ్యం ఉంది. ఆ సామంతరాజు గొప్ప బలశాలి. సమయం దొరికితే శశాంకుడి మీద ఎదురు తిరుగుదామని చూస్తున్నాడు. ఇంకేం, ఇప్పుడు ఆ సమయం వచ్చింది అనుకున్నాడు. చతురంగ బలంతో మణిపుర రాజ్యం మీదకి దండెత్తి వెళ్ళాడు. చేసేది ఏమీ లేక రాణి తన కొడుకును పంపించింది రాజును తీసుకురమ్మని. యువరాజు మునీశ్వరుడి ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ రాజు ముని చదరంగం ఆడుతూ మంచి దీక్షలో ఉన్నారు. ఓడిపోయిన మంత్రి, విదూషకుడు ఒక పక్కన తెల్ల ముఖాలతో చూస్తూ ఉన్నారు. యువరాజు ఆత్రంతో సంగతి సందర్భాలు చెప్పి వెంటనే బయలుదేరమన్నాడు తండ్రిని. కానీ రాజు, మరి రెండు ఆటలు ఆడితే గాని ఇక్కడ నుంచి కదలలేనురా అన్నాడు. యువరాజుకేమీ తోచలేదు. తండ్రి సంగతి చూస్తే కదిలి వచ్చేటట్టు లేడు. శత్రువులు కోట చుట్టివేశారు. అందుచేత తానే సైన్యాన్ని నడిపి సామంతరాజుని ఎదిరించాడు. ఆ సామంతరాజుది చాలా గొప్ప సైన్యం. అతడు మహాబలవంతుడు కనుక యువరాజును అతడు సులభంగా ఖైదు చేశాడు. ఖైదీలుగా చిక్కకుండా తప్పించుకున్న కొందరు మణిపుర సైనికులు పోయి శశాంకుడితో ఈ వార్త చెప్పారు.
ఈ వార్త చెవినపడేటప్పటికీ రాజు ఉగ్రుడయ్యాడు. సైన్యాన్ని మళ్ళీ కూడదీసుకుని శత్రురాజు మీదికి నడిపాడు. యుద్ధ తంత్రంలో శశాంకుడి నేర్పు చూసి సామంతరాజుకు హడలుచుకుంది. వెనక్కి తిరిగి చూడకుండా దౌడు తీశాడు. వెంటనే శశాంకుడు కొడుకుని చెర నుంచి విడిపించి నగరు చేరుకున్నాడు. రాజు సభ చేసి మునీశ్వరుడికి అర్ధరాజ్యం ఇవ్వబోయాడు. కానీ సౌఖ్యాలు వదులుకొని అడవులలో కందమూలాలు తిని బ్రతికే మాకెందుకు మహారాజా, ఈ రాజ్యాలు అవి అన్నాడు ముని. తర్వాత తమ కర్తవ్యాన్ని మరిచి చదరంగమాడుతూ కూర్చున్న మంత్రికి, విదూషకుడికి ఉరిశిక్షలు విధించమన్నాడు శశాంక మహారాజు. మంత్రికి గుండెలో రాయిపడ్డది. విదూషకుడు బెదిరిపోయాడు. కానీ బుద్ధిమంతుడు కనుక మంత్రి కాస్త ఆలోచించి చతురతతో ఇలా అన్నాడు, మహారాజా, నాదొక చిన్న మనవి. మా కర్తవ్యం మరిచి మేము జూదంలో పడిపోవటం తప్పే, కానీ ప్రభువులు ఒక్క విషయం యోచించవలసి ఉంది. అదేమిటంటే, రాజు ప్రజలకు తండ్రి వంటి వాడు కావటం వల్ల రాజ్యాన్ని రక్షింపవలసిన బాధ్యత మా ఇద్దరికన్నా ప్రభువులకే ఎక్కువ కదా, ఆలోచించండి అని అన్నాడు. ఈ మాటలు విని రాజు తెల్లబోయాడు. వెంటనే వారి తప్పులు క్షమించామని ప్రకటించాడు. ఇక ముందు ఎవ్వరూ ఈ విధంగా చదరంగం ఆడటానికి వీలు లేదని కూడా శాసించాడు. అయితే మన రాజ్యంలో సంతోషం ఎలా కలుగుతుంది మహారాజా అని సంశయం వెలిబుచ్చాడు మంత్రి. రాజుకి ఒక మంచి ఆలోచన తట్టింది. ఆ ప్రకారం చేస్తే రాజ్యంలో నిత్యము సంతోషం ఉంటుందని భావించాడు. మరునాడే యువరాజుకి పట్టం కట్టారు. శశాంకుడు భార్యతో కూడా అంతఃపురంలో చదరంగం ఆడుకుంటూ కూర్చున్నాడు. పరిపాలన చక్కగా నడుస్తున్నది. రాజ్యంలో పూర్తి అయిన సంతోషం ఏర్పడింది. ఈ విధంగా రాజు మనస్సుకి శాంతి కలిగింది. కథ సమాప్తం.